हेलो फ्रेंड्स वीडियो लो नोबल अवार्ड लो लिटरेचर साहित्य रंग लो नोबल अवार्ड पोंदने व्यक्तुलु वाला समाचारं तेलुसुकुंदामु ఈ సంవత్సరము సాహిత్య రంగంలో నోబెల్ అవార్డ్ పొందిన వ్యక్తిని ఇక్కడ మహిళ దక్కించుకుంది. ఆమె పేరే లూయిస్ గ్లాక్. ఈ లూయిస్ గ్లాక్ అనే మహిళ ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే అమెరికాకి చెందిన వ్యక్తిగా చెప్పచ్చు. ఈమె రచనలు ఒకసారిగా మనం చూసుకున్నట్లయితే ద వైల్డ్ ఐరిష్, ద ట్రింపో ఆఫ్ అచిలీస్, ద వైల్డ్ ఐరిష్ ని 1993 రచించింది ఈమె. అలాగే ద ట్రింపో ఆఫ్ అచిలీస్ ను 1985 లో రచించింది పుస్తకాన్ని. అలాగే అరారత్ అనే పుస్తకాన్ని 1990 లో రచించింది ఈమె. అలాగే ఎవర్నా అనే పుస్తకాన్ని 2006 లో రచించింది ఈమె. రీసెంట్ ఎడిషన్ 2014 వెలువడింది. ఆ బుక్ ఏంటంటే ఫెయిత్ఫుల్ అండ్ వర్చువస్ నైట్, ఫెయిత్ఫుల్ అండ్ వర్చువస్ అండ్ నైట్ అనే పుస్తకాన్ని 2014 ఈమె రిలీజ్ చేసింది. ఈమెకు పులిట్జర్ అవార్డు కూడా వచ్చింది. ఏ సంవత్సరంలో గ్లక్కు పులిట్జర్ అవార్డు పొందిందంటే లిటరేచర్ లో సాహిత్యం జర్నలిజం రంగంలో ఇచ్చేదే మనకి పులిట్జర్ అవార్డు. ఈమె పులిట్జర్ అవార్డును కూడా గెలుచుకున్న సంవత్సరము 1993లో ద వైల్డ్ ఐరిష్ గాను ఈమె అవార్డుని గెలుచుకుంది ఫ్రెండ్స్. అట్లాగే తీసుకున్నట్లయితే ఈమె ఎన్నవ వ్యక్తి అంటే ఇంతవరకు సాహిత్య రంగంలో నోబెల్ అవార్డు పొందిన వ్యక్తులు 15 మంది ఉంటే ఈమె 16 వ్యక్తి అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. 2019 వరకు 15 మంది మహిళలకు సాహిత్య రంగంలో నోబెల్ అవార్డు వస్తే ఈమె 16 వ్యక్తిగా చెప్పచ్చు. అలాగే సాహిత్య రంగంలో ఎక్కువగా నోబెల్ అవార్డు పొందిన దేశం ఏదంటే ఫ్రెంచ్ దేశానికి చెందిన వ్యక్తులు 15 మంది వ్యక్తులకు నోబెల్ అవార్డు సాహిత్య రంగంలో వచ్చింది ఫ్రెండ్స్. రెండవ స్థానంలో అమెరికా బ్రిటన్. అమెరికా బ్రిటన్ లో ఉన్న వ్యక్తులకు 12 మంది వ్యక్తులకు సాహిత్య రంగంలో నోబెల్ అవార్డు పొందారు. ఓవరాల్ గా ఫ్రెంచ్ దేశానికి చెందిన వాళ్ళు 15 మంది ఉంటే ఫస్ట్ ప్లేస్ లో ఉంటే సాహిత్య రంగంలో. అలాగే అమెరికా బ్రిటన్ 12 మందితో రెండవ స్థానంలో ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే సాహిత్య రంగంలో కొన్ని వివాదాల వలన మనకి కొన్ని కాంట్రవర్షియల్ వల్ల సాహిత్య రంగంలో ఏ సంవత్సరాల్లో నోబెల్ అవార్డు ఇవ్వలేదంటే 1916లో నోబెల్ అవార్డు ఇవ్వలేదు, 16లో ఇవ్వలేదు, 14లో ఇవ్వలేదు, 35లో ఇవ్వలేదు, 1940, 41, 42, 43 మొత్తంగా మనకి 7 సంవత్సరాల్లో సాహిత్య రంగంలో నోబెల్ అవార్డు నిమ్మకుండా పెండింగ్ లో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది మనకి నోబెల్లో సాహిత్య రంగంలో ఏ వ్యక్తి తెక్కించుకున్నారు, వాళ్ళు రాసిన పుస్తకాలు ఏంటి అనేది మన ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.